ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఇరవై ఎనిమిదవ సోమవారము మొదటి పఠనము పునిత చిన్నప్పగారు గలతీలకు రాసిన లేఖ నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి ఇరవై నాలుగవ వచనం వరకు మరియు ఇరవై ఆరవ వచనము నుండి ఇరవై ఏడవ వచనం వరకు మరియు ముప్పై ఒకటవ వచనము నుండి ఐదవ అధ్యాయము ఒకటవ వచనం వరకు అబ్రహామునకు ఇద్దరు కుమారులుండిరి దాసి వలన ఒక కుమారుడు స్వతంత్రురాలగు స్త్రీ వలన మరి ఒక కుమారుడును కలిగిరని అది చెప్పుచున్నది దాసి వలన పుట్టిన పుత్రుడు మామూలుగానే పుట్టెను కానీ స్వతంత్రురాలి వలన కలిగిన పుత్రుడు దేవుని వాగ్దాన ఫలముగా జన్మించెను ఇది అలంకార రూపమున చెప్పవచ్చును ఈ ఇద్దరు స్త్రీలను రెండు నిబంధనలు అందు ఒకటి హాగారు సినాయి పర్వతము నుండి పుట్టినది దాని బిడ్డలు పుట్టుక చేతని బానిసలు కానీ పరలోకపు ఎరుషలేము స్వాతంత్రము కలది అది మనకు తల్లి ఏలయన గొడ్రాల సంతోషముగా ఉండుము ప్రసవ వేదన పడని నీవు కేరింతలు కొట్టుము ఏలయన పెనిమిటి గల స్త్రీ కంటే విడువబడిన స్త్రీకి పిల్లలు ఎక్కువ కనుక సోదరులారా మనము దాసి సంతానము కాదు స్వతంత్రురాలి బిడ్డలము స్వతంత్రులుగా జీవించుటకై క్రీస్తు మనకు విముక్తి కలిగించెను కనుక దృఢముగా నిలబడుడు బానిసత్వము అను కాడిని మరలా మీపై పడనీయకుడు ఇది సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము నుండి ముప్పై రెండవ వచనము వరకు ప్రజలు అనేకులు అచ్చట చేరగా యేసు ఇట్లు చెప్పనారంభించెను ఈ తరము దుష్టమైనది ఇది ఒక అద్భుతమును కోరుచున్నది కాని యోనా చిహ్నము కంటే వేరొకటి అనుగ్రహింపబడదు ఏలైన వాసులకు యోనా చిహ్నమైనట్లే ఈ తరమునకు మనిషి కుమారుడు చిహ్నము అగును తీర్పు దినమున దక్షిణ దేశపురాణి వీరి ఎదుట నిలిచి వీరిని ఖండించును ఏలైనా ఆమె సలోమోను జ్ఞానవాక్కులు వినుటకై దిగంతముల నుండి వచ్చెను ఇదిగో ఆ సలోమోను కంటే అధికుడు ఇచ్చట ఉన్నాడు నినవే పౌరులు యోనా ప్రవక్త ప్రవచనములను ఆలకించి హృదయ పరివర్తనము చెందిరి కనుక తీర్పు దినమున వారు వీరి ఎదుట నిలిచి వీరిని ఖండింతురు ఇదిగో కంటే గొప్పవాడు ఒకడు ఇచ్చట ఉన్నాడు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక